Hello friends, welcome back to our channel. Telangana Rastramlo 5 సంవత్సరాల తర్వాత టెట్ నిర్వహించడం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. 2017 జూలైలో నిర్వహించిన తర్వాత తిరిగి 2022 జూన్ 12వ తారీఖున ఈ టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టెట్ కి సంబంధించి 26/3/2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 11/4/2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. 2017 జూలైలో నిర్వహించినటువంటి టెట్ కి పేపర్ 1, పేపర్ 2 కలిపి 3,67,912 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. తిరిగి 5 సంవత్సరాల తర్వాత నిర్వహించబోతున్నటువంటి ఈ టెట్ కి దాదాపుగా 5 లక్షల పైచిలకు అభ్యర్థులు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ వీడియోలో టెట్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు, అదే విధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సిలబస్ లో మార్పులు, ఇతరత్ర మార్పులు ఏమున్నాయో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 1 to 5th class వరకు టీచ్ చేసేటువంటి SGTs కి అప్లై చేసుకోవడానికి పేపర్ 1 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా 6th నుంచి 8th class వరకు టీచ్ చేయడానికి స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి B.Ed వారికి పేపర్ 1 రాయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎవరు అర్హులు అంటే 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లెవెల్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, SC/ST అభ్యర్థులు 45% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. వీరు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు, అదే విధంగా 45% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లెవెల్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, SC/ST PWD అభ్యర్థులు 40% మార్కులతో పాస్ అయ్యంటే సరిపోతుంది. 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు అర్హులు. వీరితో పాటుగా గ్రాడ్యుయేషన్ 50% మార్కులతో SC/ST PWD BC అభ్యర్థులు 45% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు, B.Ed చేసిన అభ్యర్థులు, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ B.Ed చేసినటువంటి అభ్యర్థులు పేపర్ 1 రాయడానికి అర్హులు. వీరు 1st class నుంచి 5th class వరకు టీచ్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 2 చూసినట్లయితే BA, BSc, BCom 50% మార్కులతో SC/ST PWD అభ్యర్థులు, BC అభ్యర్థులు 40% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా B.Ed మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ B.Ed చేసిన వారు పేపర్ 2 రాయడానికి అర్హులు. అదేవిధంగా 4 సంవత్సరాల BA, BED, BSc, BED 50% మార్కులతో SC/ST BC PWD అభ్యర్థులు 40% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు పేపర్ 2 రాయడానికి అర్హులు. తో పాటుగా ఫైనల్ ఇయర్ D.Ed 2nd year, B.Ed 2nd year చదువుతున్నటువంటి అభ్యర్థులకు కూడా టెట్ రాయడానికి అవకాశం కల్పించారు. ఈ టెట్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ ఫీ పే చేయడానికి 26/3/2022 ప్రారంభ తేదీ, 11/4/2022 ముగింపు తేదీ. టెట్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, అదేవిధంగా నోటిఫికేషన్ మీకు ఈ రోజు నుంచి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://tstet.cgg.gov.in అనేటువంటి వెబ్సైట్ లో మీకు అందుబాటులో ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేది 6/6/2022 నుంచి మీకు అఫీషియల్ వెబ్సైట్ లో హాల్ టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే June 12th, 2022, 12/6/2022. పేపర్ 1 వారికి ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2.5 గంటలు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 వాళ్ళకి అదే రోజు 12/6/2022 మధ్యాహ్నం 2.5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 2.5 గంటలు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ డిక్లేర్ చేసేది 27/6/2022. మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. టెట్ కి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 కి ఈచ్ పేపర్కి 300 రూపీస్ గా ఉంది. అభ్యర్థి 2 పేపర్లు రాసినట్లయితే కేవలం 300 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఈ పేమెంట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://tstet.cg.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ టెట్ నుంచి B.Ed పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు పేపర్ 1 రాయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. పేపర్ 1 స్ట్రక్చర్ చూసినట్లయితే 5 విభాగాలు మనకు కనబడుతున్నాయి. దీనిలో మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగజీ. 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారింగ్ 1 మార్క్, 30 మార్క్స్. రెండవది లాంగ్వేజ్ 1. పాఠశాల స్థాయిలో మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అది తెలుగు, హిందీ, ఉర్దూ. వీటిలో మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే మీరు దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంట్లో 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. మూడవది లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. దీనిలో 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. తర్వాత ఈవీఎస్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మొత్తం ప్రశ్నలు 150 ప్రశ్నలకు 150 మార్కులు. దీనిలో లాంగ్వేజ్ 1 ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు పాఠశాల స్థాయిలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివినప్పుడు మీ లాంగ్వేజ్ 1 ఏదైతే ఉందో, ఉదాహరణకు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ మరియు గుజరాతీ, వీటిలో మీది మొదటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ గా ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు దీంట్లో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్ గా ఉంటుంది. ఇక పేపర్ 2 స్ట్రక్చర్ చూసినట్లయితే దీంట్లో 4 విభాగాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్, 30 మార్క్స్. రెండవది లాంగ్వేజ్ 1, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. మూడవది లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. 4వ దాంట్లో B.Ed ఫస్ట్ మెథడాలజీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా సైన్స్ చదివినటువంటి అభ్యర్థులకు మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్, అదేవిధంగా సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మ్యాథ్స్ సైన్స్ కలిపి 60 ప్రశ్నలు, టోటల్ గా 150 ప్రశ్నలు 150 మార్కులు. సోషల్ అభ్యర్థులకు 60 ప్రశ్నలు 60 మార్కులు ఉంటాయి. మొత్తంగా సోషల్ అభ్యర్థులకు 150 ప్రశ్నలు 150 మార్కులు ఉంటాయి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్లయితే జనరల్ అభ్యర్థులకు 60% అండ్ అబోవ్ రావాలి, అంటే కనీసం 90 మార్కులు వస్తే క్వాలిఫై గా గుర్తిస్తారు. బీసీ అభ్యర్థులకు 50% అండ్ అబోవ్ రావాలి, అనగా 75 మార్కులు ఆ పైన రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 40% మార్కులు, అనగా 60 మార్కులు ఆ పైన వస్తే క్వాలిఫై గా గుర్తిస్తారు. టెట్ లో వచ్చినటువంటి మార్కులను 20% వెయిటేజ్ గా PRTకి ఇవ్వడం జరుగుతుంది. టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ చూసినట్లయితే ఈ యొక్క టెట్ సర్టిఫికేట్ ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ ఉండడం జరుగుతుంది. ఎవరైనా అభ్యర్థులు ఫ్యూచర్ లో తమ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటే టెట్ ని ఎన్నిసార్లైనా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే బైలింగ్వల్ లో ఉంటుంది. ఇంగ్లీష్ అదేవిధంగా మీరు చూస్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ 1 లో ఈ 2 లాంగ్వేజెస్ లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు మీ సౌకర్యార్థం మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటే బాగుంటుంది. ఇవి TST.CGG.GOV.IN సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. పూర్తి సిలబస్తో మరొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను సపోర్ట్ చేయండి.